హలో నమస్తే, వెల్కమ్ టు ప్రమా కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజే మా గుడిలో తిరుణాలు స్టార్ట్ అవుతుందన్నమాట. అలాగే మామూలుగా దేవుడు చూడండి, కామాక్షమ్మ శివయ్య అలంకారం చేసి బయట పెట్టారు. ఈరోజు మొదలు అన్నమాట, కొడి అన్నమాట. ఈరోజు దేవస్తంభం దగ్గర కొడి కడతారు. అలాగే పూజారులు అందరూ ఒక 6 మంది పూజారులు పూజలు చేసిన తర్వాత అలాగే దేవస్తంభం దగ్గర కొడి అన్నమాట. కొడి అంటారు దీన్ని. మొదలు తిరణాలు ఈరోజు నుంచి స్టార్ట్ అన్నమాట. 8 రోజులు ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే అంతా అయిపోయింది అక్కడ పూజ జరిగిన తర్వాత. అలాగే పొంగల్ చేసి వాటిని ముద్దలు ముద్దలుగా చేసేసి అక్కడ దేవస్తంభం దగ్గర పైన కొన్ని కడతారండి. ఏదో పద్ధతి ప్రకారంగా చేసి పూజారులు పైన కడతారు. అలాగే కొన్ని అవి ఉండలు ఉండలుగా చేసేసి ఆ పొంగల్ని ఆ చుట్టూరు దేవస్తంభం చుట్టూరు పోస్తారనమాట. పోసిన తర్వాత అవి మనకి చాలా చాలా పవర్ అండి. అవి పూజారులు మనకి ఇస్తారు. బిడ్డలు లేని వాళ్ళకి కూడా పిల్లలు కూడా పుడతారనమాట. అలాగే పెళ్లి కావాల్సిన వాళ్ళు, అలాగే ఆరోగ్యం బాగలేని వాళ్ళు అందరూ కూడా ఆ కోడి ముద్దని మేము తింటారనమాట ప్రసాదంగా. చాలా మంచి పవర్ అండి. ఇప్పుడైతే మనకి ఆ కార్యక్రమం అయిపోయింది. అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ గుడిలోకి వచ్చేసాము. అలాగే గుడి ముందు ఇక్కడ నేను ఉండి వీడియో తీస్తున్నాను, ఒకసారి ఫ్రెండ్స్కి షేర్ చేసుకున్నామని. ఈరోజు స్టార్ట్ అయితే ఇంకా ఈరోజు నుంచి కరెక్ట్గా 7 రోజులు ఉంటుంది అన్నమాట. ఈరోజు అయిపోయింది. ఈరోజు కొత్తపాలెం వెళ్తాడనమాట దేవుడు పక్కన ఊరికి. అలాగే వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు కూడా వచ్చున్నారు. వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను, మాట్లాడుతూ వీడియో తీశాను. వాళ్ళు నైట్కి తీసుకెళ్తారండి బాగా అలంకారం చేసుకొని. పక్కన ఊరిలో శివాలయం లేదు అందుకని చెప్పి మన దేవుడిని తీసుకెళ్తారనమాట. నేను ఆ అన్నతో మాట్లాడుతా వీడియో కూడా తీశాను. అలాగే నైట్కి అన్నమాట, నైట్ 1:12 పైన అవుతుంది మనకి దేవుడు కదిలేసరికి. ఈ లోపల వచ్చి మనకి ఇప్పుడు పూజ చేయించుకోవడానికి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు అభిషేకం అన్నమాట. వాళ్ళు ఊరు వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు మన గుళ్ళో అభిషేకం చేసుకుంటున్నారు. అలాగే ఒక పూలు అవన్నీ తీసుకొచ్చుకొని అలంకారం చేసుకొని నైవేద్యాలు తీసుకొచ్చుకొని రాత్రికి 12 అయిపోతుంది దేవుడు బయట బయలుదేరేసరికి వాళ్ళ ఊరికి. నేనైతే ఆ అన్నతో మాట్లాడుతున్నాను, అన్న చెప్తున్నాడు. అలాగే పూలు కూడా వాళ్ళకి 70,000 రూపాయలు పూలు అనమ్మా అని చెప్తున్నారు. చాలా బాగా చేస్తారండి అలంకారం ఇక్కడ. నేను దేవుణ్ణి కూడా పెట్టాను వీడియోలో, చూశారు కదండి. ఒకసారి నేను కొత్తపాలెం పోయే రోజు కూడా తీసి నేను ఆ వీడియో కూడా పెట్టాను. ఒకరోజు పక్కన ఊరికి రెండు రోజులు వెళ్తారనమాట పక్కన ఊళ్ళకి. అలాగే ఇప్పుడు అన్న అయితే ఫోటో తీసి చూపిస్తున్నాడు అలంకారం చేసే ఫోటో. అవి 70,000 అంతా పూలు, అదే పూలు వచ్చి 70,000 అంటాను అది చెప్తున్నాడు. చెప్తా ఫోటో చూపిస్తాడనమాట ఆయన. చాలా బాగా అలంకారం చాలా బాగుంది. వాళ్ళు 4 గంటల నుంచే మనకు మొదలు పెట్టేస్తారనమాట అలంకారం. పూలు అవన్నీ తీసుకొని వచ్చుకొని 4 గంటల నుంచే మొదలు పెట్టేసేసరికి చేసి అప్పుడు 12 గంటలు అవుతుందండి దేవుణ్ణి ఎత్తేసరికి. చాలా పొద్దుపోద్ది వాళ్ళు ఊరికి వెళ్ళిపోయి తెల్లారి మళ్ళీ మరుస రోజు 1 గంటకి అట్టు తీసుకొస్తారు. చూశారు కదండి, ఈ వీడియో చూశారు కదండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేశారండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనండి, బాయ్.